కిడ్నాప్ అయిన కమెడియన్ వెన్నెల కిషోర్. ఈ కిడ్నాప్ చేసింది ఎవరు? అసలు ఈ కిడ్నాప్ కి గల కారణాలు ఏమిటి? కమెడియన్ వెన్నెల కిషోర్ కి ఎవరైనా శత్రువులు ఉన్నారా? వీడు ముందు మన దగ్గరికి రాకుండా మీడియాకి వెళ్ళాడేంటి? సినిమా వాళ్ళగా సార్, పబ్లిసిటీకి ఇచ్చేంత ఇంపార్టెన్స్ మనకెందుకు ఇస్తారు? మహేష్ బాబు సినిమా మురారి 2 చిత్ర నిర్మాత పోలీసుల దగ్గరకు వెళ్లకుండా కిషోర్ ని తిరిగి తీసుకొచ్చిన వారికి 2 కోట్లు బహుమతి ఇస్తానని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కామెడియన్ కిషోర్ గారిని ఎక్కడున్నా పట్టుకొని రండిరా. మరోవైపు 2 కోట్ల కోసం కిషోర్ ని తీసుకురావాలని ఎంతో మంది వెతుకుతున్నారు. కిడ్నాప్ అయిన వెన్నెల కిషోర్ ని తీసుకొచ్చిన వారికి 2 కోట్లు ప్రకటించిన ప్రొడ్యూసర్ వెన్నెల కిషోర్ కిడ్నాప్ అయ్యాడని 2 కోట్లు లక్ష కోటర్లు వస్తాయి. ఇలాంటి బంపర్ ఆఫర్ మళ్ళీ దొరకదు. ఇప్పటికే ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియాలో కిషోర్ కిడ్నాప్ కి సంబంధించిన సమాచారంతో నిండిపోయింది. కిడ్నాప్ అయింది ఒక సెలబ్రిటీ అవడంతో అటు పోలీసులకి ఇటు ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద సవాల్ గా మారింది. కిడ్నాపర్స్ అడిగినంత డబ్బు ఇవ్వకపోవడం వల్లే ప్రాబ్లం పెద్దదైందని కిడ్నాపర్స్ కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు వెన్నెల కిషోర్ క్షేమంగా తిరిగి రావాలని కోరుకుందాం. షూటింగ్ మధ్యలో కిడ్నాప్ అయిన కమెడియన్ వెన్నెల కిషోర్ కోసం పోలీసులు సిటీ మొత్తం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. అయితే కిడ్నాపర్స్ డిమాండ్ చేసినంత డబ్బు ఇవ్వకపోవడం వల్లే ప్రాబ్లం పెద్దదైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు మహేష్ బాబు సినిమా మురారి 2 చిత్ర నిర్మాత పోలీసుల దగ్గరకు వెళ్లకుండా కిషోర్ ను తీసుకొచ్చిన వారికి 2 కోట్ల బహుమతి 2 కోట్ల కలిగిస్తోంది. ఈ శంకర్ బాబు కార్పొరేటర్ గా ఈ ఏరియాలో ఎన్ని ఎదవ పనులు చేస్తే నెట్ క్యాష్ 2 కోట్లు దొరుకుతురా? ఏమయ్యా 2 కోట్లు ఏమయ్యా? చారి ఇట్రా, నే రంగా ఇట్రా సార్, నే సినిమాల్లోకి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు సార్. నే హీరో అవుతానా? అవుతారు సార్. పవన్ కళ్యాణ్ లాగా? పవన్ కళ్యాణ్ లా అవుతానా? అవుతారు సార్. నా పక్క హీరోయిన్ లవ్ సాంగ్ పాడుకోవచ్చా? పాడుకొస్తానా? రే సార్, నాకు తెలియదు ఆ కమెడియన్ గాడు నా దగ్గర ఉండాలా? ఆ 2 కోట్లు నాకే కావాలా? ఏం చేస్తారో ఎలా చేస్తారో చెయ్యండి. ఆ కిషోర్ గారు నా ముందు ఉండాలా? 2 కోట్లేంట్రా? మా నాన్నైతే డబ్బులు ఇవ్వడరా. ఎలా తెలుసు అంత కరెక్ట్ గా ఇవ్వడం డబ్బులు? నా తెలుసు కదా మా నాన్న గురించి. తెచ్చిన వాళ్ళ మీద పోలీస్ కేసేసి ఒక్కలో ఎరికించే రకం మా నాన్న. బాబోయ్, మరి ఇప్పుడు పైసలు ఎట్లా? మా నాన్న డబ్బులు ఇవ్వడని నాకు ఆయనకి తప్ప ఇంకెవ్వరికి తెలీదు. న్యూస్ లో చూస్తున్నారు కదా వీడి గురించి ఎలా కొట్టుకుంటున్నారో. మనకి హెడ్ఏక్ అంతా ఎందుకురా? వీణ్ణి పత్తాలరాజుకి అమ్మేసి అప్పు మాఫీ చేసుకుందాం. ఒప్పుకుంటాడా? ఓకే, పక్కాగా డన్ రా. ఈసారి 100%. నాకు ఓకే, ఈసారైనా మనం బయటపడతావా? ప్రతిసారి ఇరుక్కుంటున్నావురా. 100% రా, ఈసారి మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఓకే, ప్రామిస్. ప్రామిస్. మరి కిషోర్ భాయ్ ఎట్లా తీసుకుపోదాం? రే, అదే ఉందిరా, ఎలా తీసుకొచ్చాం అలాగే తీసుకెళ్తాం. సరే. నాకు తెలిసి మీరు నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నారు? నిన్న మీ ప్లాన్ మొత్తం నేను విన్నాను. నువ్వు ముందు అది పడే బాబు, పడే. మీరు నన్ను పత్తల రాజుకి అమ్మేద్దాం అనుకుంటున్నారు కదా? నేను మొత్తం ప్లాన్ అంతా పత్తల రాజుకి చెప్పేస్తా. ఏం చెప్తావురా? అదే, మీ నాన్న నీకు డబ్బులు ఇవ్వడని, ఈ విషయం తెలిసి కూడా మీరు నన్ను పత్తల రాజుకి అమ్మేస్తున్నారని చెప్పేస్తా. అప్పుడు మీరు పారిపోవడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఏంట్రా బెదిరిస్తున్నావా? బెదిరించడం ఏమిటి భయ్యా? చూడు భయ్యా, నా పరిస్థితి మీ పరిస్థితి సేమ్. మీకు డబ్బు కావాలి, నాకు డబ్బు కావాలి. సో నా దగ్గర ఒక బ్యూటిఫుల్ ఐడియా ఉంది, అది మీ అందరితో షేర్ చేసుకున్నానుకో అందరూ లాభ పడతారు. ఇవ్వాలి కాకపోయినా ఏదో ఒక రోజు ఆ పత్తల రాజుకి ఇదంతా ఫేక్ అని తెలిసిపోద్ది. అప్పుడు మిమ్మల్ని కాపాడగలిగిన ఏకైక కమెడియన్ మిస్టర్ వెన్నెల కిషోర్. వెన్నెల కిషోర్. సో అది విషయం. నేను ఆ పత్తల రాజు గారిని క్లియర్ గా మేనేజ్ చేస్తా, ఆ బాధ్యత నాది. ఇంతకీ నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావురా? ఏం లేదు, మీరు పత్తల రాజుని కోట అడగండి, 50% 50% నాకే.
కానొక్క విషయం గుర్తుపెట్టుకోండి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత 30 నిమిషాల్లో నా అకౌంట్ లో డబ్బులు ఉండాలి. ఓకే ఓకే. ఏంట్రా ఓకే, ఆల్రెడీ ఆడికి 50 అప్పున్నావు, వచ్చిన ఎక్స్ట్రాలో 25 25. మీరు కిడ్నాప్ చేసిరా ఈయన గురించి? మేమంతా మొత్తం కుక్కలేగా తిరిగినాం కదరా, ఆయన మీ అయ్య కెర్రీ గాని ఈయనకి 2 కోట్లేందిరా. హలో, కామెడీ ఇన్కమ్ డైరెక్టర్ ఇక్కడ. ఓ భయ్య, 2 సినిమాలు డైరెక్షన్ చేసిండు. 2 సినిమాలు? ఓ నడిచిన. See, actually the production cost was 35 lakhs. Is that and when we... the pass in the fail? Shut up! Hey! Aapadra! So, ida na parisithi. Me tells kada, idu meeda 2 crore unnai. 2 crore. Basic ga matter entante, nen ma nana tho etlago deal chesukolenu. So, naaku 1 crore rupayalu ichesi, nen ma nana kammesi, nu 2 crore teesko. Bala kodukunara me ayya. అదే 1 crore రూపాయలు ఉంటే మామూలు పెట్టి 3 సినిమాలు తీసేటోండ్రా. అన్న మంచి ఐడియా చెప్తా, ఒకసారి పక్కకు రా. సార్ రండా, మనం ఇది తీసుకుని ఫరాక్ అమ్మేద్దాం. మనం ఫరా దగ్గర పైసలు తీసుకుందాం. ఫరాక్? అవునన్న. ఏమైతుందన్న, ఇన్నేళ్ళు అండర్ గ్రౌండ్ లో ఉన్నాం, ఇంకా 2 ఏళ్ళు ఉండలేమా అన్న. నా మాట వినన్న, ఒకప్పుడు ఫరా నిన్ను చూసి భయపడేది, ఇప్పుడు నువ్వు ఆమెకు భయపడేది ఏందన్న? నా మాట వినన్న, ఈ ప్లాన్ కానీ సక్సెస్ అయితే నీ కష్టాలన్నీ తీరిపోతాయి, నీ కష్టాలు తీరిపోతే మా కష్టాలు తీరిపోయినట్టే కదన్న. కింద మళ్ళీ పాత రోజులు వచ్చేస్తాయన్న, ఒక్కసారి ఆలోచించన్నా. అన్నా అన్నా, పోయిన జన్మలో నా తండ్రి వారా? ఒక్కన్నా, ఈ జన్మలో కూడా నన్ను కాపాడుతున్నా, నా జన్మ ధన్యమైందిరా. ప్రతి నిమిషం నా గురించి ఆలోచిస్తున్నారా నువ్వు? ఎన్నో ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాం రా ఈ జాక్పాట్ గురించి. నీకు ఏది కావాలంటే జై. ఓకేనా, దెబ్బకు లైఫ్ సెటిల్ అయిపోవాలి. అలాగేనా రవి, ఫరాక్ మాకు ఇచ్చేదాన్ని బట్టి మీకు ఎంత ఇవ్వాలో డిసైడ్ చేస్తాం. హూ ఇస్ దిస్ ఫరాక్? నో ఫరాక్ తెలియదా? లేడీ గబ్బర్ సింగ్. ఆమె చెయ్యని దందానే లేదు. సెటిల్మెంట్లు అయినా సరే, డ్రగ్స్ అయినా సరే, ఏదైనా సరే, ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా సరే, ఆమె దగ్గరకు రావాల్సిందే. ఎంతైనా మా అన్న తర్వాతే అనుకో. వెల్కమ్ పత్తాల రాజు, కిడ్నాప్ కింగ్. డీల్ అయ్యాక అండర్ కవర్ లోకి వెళ్ళిపోయినట్టు ఉన్నావు. ఆర్ తూ క్యా బోలా థా రే, కిధర్ హై మేరా పైసా? అది ఫరా. ఫరా దీది. ఫరా దీది, పైసలు లేవు కానీ అది బెన్నెల కిషోర్ 2 crore. తెలుసు, బెన్నెల కిషోర్ కమెడియన్ కిడ్నాప్ అయ్యాడు, పీడి మీద 2 crore ఉన్నాయి. సబ్ మాలూమే. అవునక్క, నీలాంటి మగాల వల్ల ఇంకా మగ జాతి మీద కొంచెం ఇజ్జత్ మిగిలింది రాజు. తమన్నా తెసుకో రాజు, మొత్తం అందులో 1 crore ఉన్నాయి. నాకు మంచి డీల్ తగిలితే ఇంకా ఇస్తా. సరే తెలుసుగా, పరాక్ ఆదిల్ బాత్ బడా హై. బాత్ బడా హై మే దేఖా. ఖీర్ కేసా హై? చాలా బాగుంది. అచ్చా, బాత్ చాలా బాగుంది. ఇంకా మీరు వెళ్ళచ్చు. టేక్ కేర్. ఏయ్ పత్తాల రాజు. ఏం దీది? ఎందుకన్నా మంచిది, కిసికో యాపే చోడు. మీరు బయటికి వెళ్ళి ఏదన్నా గడ్బడ్ చేస్తే నువ్వు ముందు నువ్వు వెనక గోయలెక్కుంది భయం అని పొజిషన్. ఇట్లా మేనేజ్ చేసుకుంటే ఎన్ని రోజులు బతుకుతాం భయ్యా? ఇంకా పత్తాల రాజు గారు అమాయకుడు కాబట్టి ఇచ్చిపెట్టిండు. అమ్మో, ఈ ఫరాక్ ఖాన్ చూస్తేనే భయం అవుతుంది భయ్యా. ఈ టైంలో మా అయ్యా. ఆ నాయన, నైనా 2 నెలలు ఎట్లయినా డైరెక్షన్ చేస్తాను నాయన.
ఇండస్ట్రీకి వచ్చి 9 ఏళ్ళు అయింది భయ్య, 90 కథలు రాసుకున్నా, ఎన్ని ఆఫీసులు చుట్టూ తిరిగినా ఎరికైనా చెప్పులు కూడా అరిగిపోయినాయి. కనీసం ఒక్కడు కూడా ఒక ఛాన్స్ ఇస్తలేడు. ఇంట్లో వాళ్ళకేమో ఈ ప్రాబ్లమ్స్ ఏం సమస్యగా. ఈ జయ భయ నమ్ముకొని మహేష్ బాబు కజ్జప్పొచ్చా నేను ఎరుకున్నా. నువ్వేం కంగారు పడకరా, ఇక్కడ నుంచి బయటపడగానే ఫస్ట్ థింగ్ నిన్ను మహేష్ బాబు గారితో కల్పిస్తా. పక్క కల్పిస్తావు భయ్య? మహేష్ బాబు ఒక్కసారి కల్పించు భయ. అరే భూపాల్, నీకు జీవితం మీద దిగులు ఎక్కువరా. నేను ఇప్పటివరకు ఎవరికి ఏం ప్రామిస్ చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నా. నిన్ను పక్క మహేష్ బాబుతో కల్పిస్తా. పక్క పక్క కల్పిస్తావు కదా భయ్య? షబ్బా, నీకు డైలాగ్ ఎక్కువ డైరెక్షన్ తక్కువరా, పక్క కల్పిస్తాడా ప్రామిస్. కానీ మనం ఇక్కడికెళ్ళి బయటపడేది ఎట్లా భయ్య? ఇక్కడ దాకా వచ్చాం కదరా, ఇక్కడ నుంచి కూడా బయటపడతాం పక్క. కానీ ప్రొడ్యూసర్ పైసలు ఇయ్యడు కదా భయ్య. అరే నువ్వు ఊరికే భయపడకరా, ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు, కానీ ఆ ఫరాక్కి తెలియదు కదా. అది కరెక్టే భయ్య, ఇక్కడికెళ్ళి ఎట్లా బయటపడతాం అనేది నా టెన్షన్. ఆ ఫరాక్కి తెలియకనే ముందే మనం ఇక్కడ నుంచి బయటపడుతాం, ఏ ప్రాబ్లం లేదు. లక్ష చేసినటువంటి ఫరాకాన్ని మోసం చేస్తున్నామని తెలిస్తే మనం మన కథం భయ్య. దాని ముందే కథ తెలివిలేదురా,